హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో టీడీపీ తప్పటడుగు వేసిందా చూస్తూ ఉంటే పరిస్థితి అలాగే కనిపిస్తుంది మామూలుగానే టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న పరిస్థితి అయితే టీడీపీ రాజకీయం ఏ విధంగా చాతుర్యం ప్రయోగిస్తుంది ఖచ్చితంగా తను తనకు కావాల్సిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తన వైపుకు తిప్పుకుంటుంది అనే ఆలోచనలు అయితే ఇన్ని రోజులు మనకు కనిపించాయి కానీ ఉన్నట్టుండి అభ్యర్థి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా సీన్ మారిపోయినట్టుగా ఉంది అసలు అభ్యర్థి ఎవరు అసలు ఏంటి దీని వెనుకున్న సినారియో ఏ విధంగా తప్పటడుగు పడగబోతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం మామూలుగా అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి జనరల్గా అయితే ఉన్నది ఆరు వందల ముప్పై ఓటర్లు సో ఇందులో దాదాపు నాలుగు వందల పదిహేను వరకు ఓటర్లు వైసీపీకే ఉన్నారు సో స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉంది కాబట్టి టీడీపీ అభ్యర్థిని ప్రకటించదు లైట్ తీసుకుంటుంది అని చెప్పేసి భావించారు అలాగే వైసీపీ నాయకులు జగన్ కూడా ఇంత మెజారిటీ ఉన్నా సరే టీడీపీ ప్రకటిస్తుందంటే వీళ్ళది కుసంస్కార రాజకీయం వీళ్ళదంతా కూడా చేతగాన రాజకీయం అది ఇదని వ్యాఖ్యలు చేశాడు అంటే రాజకీయం అంటేనే పోటీ ప్రజాస్వామ్యం అంటేనే పోటీగా రావడం పోటీలో గెలవడం ప్రతిదీ ఏకపక్షంగా ఇచ్చుకుంటూ పోతే అయిపోదు కదా గతంలో కూడా ఎంపీటీసీలు అదే అదేవిధంగా ఏకపక్షంగా వైసీపీ నాయకులు దండుకొని వెళ్ళిపోయారు చివరికి ఎవరు ఎక్కడ డెవలప్ చేసిన దాఖలాలు లేవు పోటీ లేకపోవడం వల్ల మోనోఫలి పెరిగిపోయి డెవలప్మెంట్ కూడా జరగదు అది ఇక్కడ ఉండే పరిస్థితి సో ఇప్పుడు నిజానికి జగన్ని వచ్చి అసెంబ్లీకి వచ్చి పాల్గొనండి శాసనసభలో మాట్లాడండి అని బతిమలేదు కూడా అందుకే ప్రతిపక్షం గట్టిగా ఉంటే కనీసం ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తుందని దానికే ఆయన రెడీగా లేడు దక్కితే మొత్తం ఆయనకే దక్కాలి లేకపోతే ఏమీ లేకుండా ఇంట్లో కూర్చోవాలి అన్నట్టుగా మాట్లాడతాడు జగన్ గారు సో ఇది ఆయన పరిస్థితి అయితే ఈ విశాఖ ఎలక్షన్ సంబంధించి చూస్తే బొత్స సత్యనారాయణ ఆయన ప్రకటించాడు ప్రకటించిన తర్వాత వాళ్ళ రాజకీయం వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ టీడీపీ నుంచి వీళ్ళ ప్రలోభాలు వచ్చి తర్వాత వీళ్ళ ఓటర్లందరినీ కొనేయకుండా లేకపోతే వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళ వైపు తిప్పుకోకుండా అంటే ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టారు అని చెప్పేసి జగనే అన్నారు అలాగే తాడేపల్లిలో అందరినీ ఓటర్లందరినీ కలిపి మీటింగ్స్ పెట్టారు ఆ తర్వాత దక్షిణ భారత యాత్రకు వాళ్ళని పంపించారు ఇవన్నీ జరిగాయి జరిగిన తర్వాత మొత్తానికి కొందరు ఓటర్లను కాపాడుకోగలిగారు కానీ టీడీపీ మాత్రం గత కొద్ది రోజులుగా బల్లగుల్లాలు పడుతూ వచ్చింది ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలని ఆలోచించి సో కొద్ది రోజులు ఆ పీలా గోవింద్ పేరు వచ్చింది తర్వాత కొంతమంది నాయకులు అయితే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి ముందు పెట్టారు సో ఈ విధంగా రకరకాలుగా జరుగుతూ వచ్చాయి తర్వాత గండి బాబ్జీ పేరు వచ్చింది విశాఖ టీడీపీ అధ్యక్షుడు సో ఇట్లా కొన్ని పేర్లు అయితే వచ్చాయి అయితే మొత్తం చర్చలన్నీ అయిన తర్వాత నిజానికి మంగళవారం పూట అయితే ఆ నామినేషన్ చివరి రోజు అయితే నిన్ననే సోమవారం అయితే నామినేషన్ వేయడం జరిగింది వీళ్ళు అయితే నిన్న ప్రకటించిన దాంట్లో ఒక వ్యక్తి పేరు ప్రకటించారు సో అదే ఇప్పుడు ఒక పెద్ద విషయంగా మారిపోయింది ఆ వ్యక్తి ఎవరంటే బైరా దిలీప్ చక్రవర్తి సో ఈయన ఈయనని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు సో ఈ అభ్యర్థి ఏంటి ఈయనకున్న ఇమేజ్ ఏంటి ఈయన ఎమ్మెల్సీగా గెలవగలుగుతారా లేదా అన్న ప్రశ్న అయితే ఇప్పుడు బయలుదేరింది సో ఈ బైరా ఫౌండేషన్ చైర్మన్ సో ఈయన మంచి వ్యాపారవేత్త ఆ రీజన్లో వ్యాపారవేత్తగానికి మంచి పేరుంది సో ఈయన లాస్ట్ టైం అయితే రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎలక్షన్స్లో అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పేసి ఆశ పెట్టుకున్నాడు కానీ ఆయనకు టికెట్ రాలేదు సో ఆయన మళ్ళీ డిసప్పాయింట్ చేయకుండా ఇప్పుడు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సో ఇవ్వడం అయితే బాగానే ఉంది కానీ వీళ్ళ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మరి ఇది సాధ్యమవుతుందా కాదా అని గమనిస్తే మనకు విషయం అర్థమవ్వాలి టీడీపీ ఏమంటుందంటే మాకు ఆల్రెడీ ఒక రెండు వందల పదిహేను మంది దాకా ఉన్నారు మరికొంతమంది కూడా కార్పొరేటర్లు ఇట్లా మాకు షిఫ్ట్ అవుతున్నారు ఎంపీసీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా సో ఆ విధంగా చూసుకుంటే దాదాపు వంద మంది షిఫ్ట్ అయినట్టే ఇక మరికొంతమందిని త్వరలో మేము ఏదో విధంగా మా ప్రచారం ద్వారా ఆకట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట సో ఇది వీళ్ళ వీళ్ళకున్న పరిస్థితి అంటే ఇటువైపు మూడు వందలు ఉన్నాయి అటువైపు మూడు వందల కన్నా కొద్దిగా పైపెచ్చి ఉండొచ్చు జస్ట్ ఒక ఇరవై ముప్పై మందిని ఇటువైపు షిఫ్ట్ చేయగలిగితే ఇక టోటల్గా సినారియో మారిపోతుంది అనేది వీళ్ళ అంచనా ఆ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మ్యాజిక్ ఫిగర్ ఉంది సో ఇంతమంది కావాలి మరి అంతమందిని తీసుకురావడానికి వీళ్ళు ఏం చేస్తారు అనే ఆలోచన అయితే ఒక క్వశ్చన్ ఉంది అయితే దీనికోసం టీడీపీ కొన్ని స్ట్రాటజీలు ఫాలో అయ్యి ఈయనను తీసుకొచ్చింది కానీ ఆ స్ట్రాటజీలు అంతగా వర్కౌట్ అవుతాయన్న డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే బొత్స బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే బైరా కూడా దిలీప్ చక్రవర్తి కూడా కాపు సామాజిక సంబంధించిన ఆ వ్యక్తి సో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు తీసుకురావడం అనేది ఇక్కడ కాస్త ఓట్లకు సంబంధించిన ఇబ్బంది అయితే ఎదుర్కొనే పరిస్థితుంది అంటే కాపు ఓట్లు కొంత కొద్ది గొప్ప కాపులు అంటే మొత్తం జనరల్ ఓట్లు కాకపోయినా ఇక్కడ వీళ్ళు చూసుకుంటే కార్పొరేటర్లు వీలైనా సరే ఆ కులానికి సంబంధించి కట్టుబడి ఉన్నప్పుడు అవి కాస్త దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ ఎలాగో ఉన్నాడో ఆయన ఇమేజ్ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి అంటే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకురావడం వెనక వీళ్ళ ఆంతర్యం ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే మరొకటి వచ్చేసి ఆయన వ్యాపారవేత్త కాబట్టి సో ఆయనకు నిజానికి ఎంపీగా పోటీ చేద్దామని ఆలోచించిన ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్ ఆ కోటాలో వస్తుంది కాబట్టి ఇక్కడ కార్పొరేటర్లు వీళ్ళ మద్దతు అయితే ఆయనకు చాలా అవసరం సో ఆ యాంగిల్లో చూసుకుంటే కార్పొరేటర్లు ఈయనకు మొగ్గు చూపే అవకాశం అయితే కొంతవరకు ఉంది కానీ వైఎస్ జగన్ వీళ్ళని ఆల్రెడీ చాలామందిని కూడా వేరే వైపు తరలించేశాడు బెంగళూరుకి అలాగే కొంతమందిని ఇట్లా దక్షిణ భారత యాత్రకి తరలించేశాడు సో దీన్ని బట్టి చూస్తే అలాగే శాసన మండలిలో కూడా శాసన మండలిలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది ఎవరికయ్యా అంటే వైఎస్ జగన్కే సో ఈ మెజారిటీని బేస్ చేసుకొని చూసినా సరే కొంతవరకు ఆ జగన్కే సరైన బలం ఉంది కాబట్టి ఇటువైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు సో ఈ విధంగా ఒక కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ అయితే నడుస్తూ ఉంది సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ టీడీపీకి అయితే ఇది పెద్ద సవాల్గానే మారింది ఇదిలా ఉండగా కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా బాయ్కాట్ చేసింది ఈ పార్టీకి కూడా ఒక జెడ్పీటీసీ నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు అలాగే ఒక కార్పొరేటర్ ఉన్నారు సో ఈ విధంగా ఉన్నారనమాట అయితే వీళ్ళందరూ కూడా బాయ్కాట్ చేయడంతో అది ఎందుకు చేశారు ఈ పార్టీ అని చూస్తే టీడీపీకి అలాగే వైసీపీకి సమాన దూరం పాటించాలి అనే ఉద్దేశంతో బాయి చేశారట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ పరిపాలన నచ్చట్లేదా టీడీపీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే ప్రశ్న అయితే వస్తుంది బహుశా ఈ ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీతో కూటమి కట్టడం వల్ల ఇక దీనికి వీళ్ళకి ఆప్షన్ లేక ఆగిపోయారు కాబట్టి గతం నుంచి అయితే ఎప్పుడు కూడా టీడీపీతోటి కూటమి కడుతూనే ఉంటారు కానీ ఈసారి మాత్రం ఇక ఆప్షన్ కూడా పెద్దగా తీసుకోలేదు సో దాంతో వీళ్ళు వెనకడుగులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తున్న ప్రయత్నం మనం చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకున్నట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉండగానే మరోవైపు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా విశాఖ ఎలక్షన్ రంగంలోకి దిగిపోయాడు సో ఆయనైతే ప్రచారం కాదు కానీ దాదాపు ప్రచారం లాంటి పని అయితే పెట్టుకున్నాడు అక్కడ ఉన్న కార్పొరేటర్లను కలుస్తూ ఉన్నాడు ఇంటర్నల్గా వాళ్ళతోటి మంతనాలు చేస్తూ ఉన్నాడు అలాగే కొంతమంది కార్పొరేటర్లు పవన్ కళ్యాణ్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఆయన పార్టీలోకి చేరడము జరిగింది అలాగే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఆయా పార్టీలోకి చేరుతున్నారు జనసేన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చేరిపోతున్నారు సో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది అదేవిధంగా విశాఖలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సిగ్నల్ ఇచ్చేసి ఇక మీరు మా పార్టీలోకి వచ్చేయండి అంటే వాళ్ళ పార్టీలోకి రావడం అంటే ఇప్పుడు ఓటర్లుగా మారండి అని చెప్పడం ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో దీనికి ఓటర్లుగా మారే అవకాశం ఇప్పుడే ఉంటుంది కదా ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీ తరఫున ఓటర్లుగా వాళ్ళు ముందుకు వెళ్తే సో పార్టీ వీళ్ళకు ఇవ్వాల్సిన ఆ క్రెడిట్ ఏదైతే ఉందో అది ఇస్తుంది సో దీన్ని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ కాస్త గేట్లు తెరిచేశాడు ఆహ్వానిస్తున్నాడు సో అదేవిధంగా కార్పొరేటర్లు కూడా క్యూ కట్టారనమాట ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ నెల ముప్పై తారీఖు ఎలక్షన్ ఉంది అంటే దాదాపు ఇంకా పదహారు పదిహేను రోజులు ఉంది కాబట్టి సో ఈ గ్యాప్లో ఇంకెంతమంది వెళ్తారు అఫీషియల్గా అనేది కూడా చూడాల్సి ఉంది సో ఇప్పుడు వైఎస్ జగన్ ఏ విధంగా కాపాడుకుంటాడు